హాయ్ హలో వెల్కమ్ గుంటూరు గుంటూరు కారం అంటే ఎవరు ఉండరు అయితే సేమ్ అదే కారంలో అదే లుక్లో రెడ్ కలర్ లుక్లో మహేష్ బాబు వచ్చేస్తున్నాడు సంక్రాంతి బరిలో దిగుతున్నటువంటి ఒక ఈ పుంజు దీనికి సంబంధించిన చాలా రూమర్స్ కూడా వినిపిస్తున్నాయి ఆ రూమర్స్ ఏంటి ఇప్పుడు దానికి సంబంధించిన క్లారిటీ ఏందో ఇప్పుడు చూద్దాం సార్ నమస్తే సార్ కలేజా అతడు తర్వాత త్రివిక్రమ్ అండ్ మహేష్ బాబు కాంబినేషన్లో గుంటూరు కారం అదక ఈ టైటిల్ గురించి వింటే మీకు ఏమనిపిస్తుంది టైటిల్ పరంగా చూసుకుంటే బాగుంది అంటే సాధారణంగా త్రివిక్రమ్ సినిమానగానే ఆ సెంటిమెంట్తో ఆతో ఉంటేమో టైటిల్స్ అనుకుంటూ ఉంటారు కానీ ఆ జోలికి పోకుండా ఈయన గా జోలికి వెళ్ళారు గుంటూరు కారం అంటేనే అది ఘాటు ఈ సినిమాకి సంబంధించి మొదటి నుంచి కూడా ఘాటు వార్తలే వస్తున్నాయి టైటిల్లో ఘాటు ఉన్నప్పుడు వార్తల కూడా వార్తల్లో కూడా ఘాటే ఉంది ఎందుకంటే ఫైట్స్ తీసినప్పుడు కూడా ఆ ఫైట్స్ నచ్చలేదని దాన్ని ఆపేశారని పక్కన పెట్టారని అది తీసేసి మళ్ళీ షూట్ చేశారని ఇలాంటి రోమర్లు వచ్చినాయి లేటెస్ట్గా గుంటూరు కారం కదా మహేష్కి మండింది తమను తప్పించారు ఎందుకంటే ఆ మధ్యన వచ్చిన గ్లింప్స్ కూడా బీజం బాగాలేదు అని ఒక వార్తలో ఇవన్నీ నేట వార్తలు చెక్ వస్తుంటే దీని మీద సినిమా నిర్మా నిర్మాణ సంస్థ కూడా ఒక ట్వీట్ చేసి ప్రకటించింది తమను తప్పించడం అనేది తమను తప్పించారనేది వార్తలు సార్ అంశం మ్యూజిక్ డైరెక్టర్ని ఎందుకంటే త్రివిక్రమ్కి కొంత సెంటిమెంట్ ఉంటుంది కదా అలవైకుండా మ్యూజిక్ మ్యూజిక్లు హిట్ అప్పట్లో కాబట్టి తమ్మను ఉండాల్సిందే అని పట్టుబడుతున్నారు త్రివిక్రమ్ మహేష్కి నచ్చకపోయినా ఒకసారి అంతకు ముందు కూడా నచ్చలేదు అయినా ఓకే చేసి నచ్చ చెప్పి మళ్ళీ ఆపారు మళ్ళీ ఏదైనా లేటెస్ట్గా ఇచ్చింది బీజేపీ మీద మహేష్ మండిపడ్డాడు కాబట్టి తప్పించారని మధ్యన నిన్న నుంచి వార్తలు వస్తున్నాయి దాని మీద నిర్మాణ నుంచి నిర్మాతలు ఒకరైనా అంటే రాధాకృష్ణ గారు ప్రొడ్యూసర్ కానీ వంశీ గారు నాగవంశీ గారు ప్రకటన చేసి తప్పించడం లేదు అది అవద్దు అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చారు ఇది ఈ సినిమాకి సంబంధించిన వార్తల్లో ఘాటు అయితే మొత్తానికి ఈ సినిమాకి సంబంధించి సంక్రాంతి బరిలోకి దిగబోతుంది అని చెప్పేసి అంటున్నారు అయితే దీంట్లో కూడా కొంత ఏదైనా ప్రాజెక్ట్ కే కానీ మిగతాది ఏదైనా వస్తే మటుకు కొంత మార్పులు చేర్పులు కూడా ఉండబోతాయని చెప్పేసి అని కొంత వార్తలు దాని మీద సమాచారం ఏంటి సార్ అంటే జనవరి పదమూడుని ఈ సినిమా డేట్ ప్రకటించారు అదే టైంలో ప్రాజెక్ట్ కే ప్రభాస్ది అది వైజయంతి మూవీస్ వాళ్ళ సినిమా ఉంది ఒకవేళ ప్రభాస్ ప్రాజెక్ట్ కే పదమూడు వస్తే వచ్చే సంక్రాంతికి జనవరి పదమూడున వస్తే ఈ సినిమాని పన్నెండు పన్నెండుకి మార్చాలి అనేది వాళ్ళు నిర్ణయంగా చెప్తున్నారు బహుశా పన్నెండికి కన్ఫర్మ్ అంటే ఎప్పుడైనా సరే ఒక ఆరు ఆరు నెలలు ముందుగానే బెర్త్ కన్ఫర్మ్ చేసుకుంటారు ముందుగా చెప్పకపోతే వేరే వాళ్ళ సినిమాల్లోని ఆ లైన్లో పెట్టేస్తారు అందువల్ల ఇప్పుడు రూల్స్ మార్చుకుని వాళ్ళకి వాళ్ళే ఒక అండర్స్టాండింగ్కి వచ్చి నా సినిమా ఎప్పుడు మీ సినిమా అప్పుడు పెట్టుకోండి మీ ఈ తారీఖు వస్తామని ఒక అండర్స్టాండింగ్ వచ్చి చేసుకుంటున్నారు ప్రస్తుతానికి ఈ రెండు సినిమాల్లో పేర్లు అయితే బయటకు వచ్చినాయి అదే అండి కాకపోతే ఈ సినిమాలో ఉన్న ఘాటు ఏంటంటే వాళ్ళని తప్పించారో వీళ్ళని తప్పించారు అనేది ఆఖరికి పూజ హెగ్డే హీరోయిన్ పూజ హెగ్డేని కూడా తప్పిస్తున్నారట అనేది ఇంకో వార్త ఇద్దరు హీరోయిన్లు శ్రీలీల పూజ హెగ్డే పూజ హెగ్డేని తప్పిస్తున్నారట అనేది ఇంకో వార్త ఇట్లా ఈ వార్తలన్నీ హల్జాలు చేస్తున్నాయి అయితే పూజా హెడ్డే పైన ఇప్పుడు ఇంతకు ఇంతకుముందు కూడా గతంలో కూడా తను తీసిన సినిమాలు అవి కూడా భారీ హిట్లు అయితే ఏది పెద్ద సాధించలేదని తను ఐరన్ లెగ్ అనే ముద్ర పడిపోయిందని చెప్పేసి అంటున్నారు సో నిజంగా ఈ వార్తల మీదనే తను తప్పిస్తున్నారనే వార్త వచ్చింది అనుకోవచ్చు అంటారు ఇప్పుడు హిట్లు కూడా ఉన్నాయి కదా ఇప్పుడు పోయిన సంక్రాంతికి వచ్చిన అలవేయకుండా పోనీ పెద్ద హిట్టు గతంలో ఐరన్ లెగ్ అని పేరు కానీ రంగస్థలంలో ఆ పాటతోనే ఆవిడ ఐటమ్ సాంగ్తోనే ఆవిడ పాపులర్ వచ్చి పాపులర్ వచ్చింది జిగేలు రాణిగా ఫేమస్ అయింది కాబట్టి అదేం వర్కౌట్ అవ్వదు త్రిక్రమ్ ఒక మాట పెట్టాయంటే మరి చెప్పాలంటే రాజమౌళి తర్వాత స్థానం వాళ్ళు ఉన్న పరిస్థితుల్లో త్రివిక్రమ్దే ప్యానండియా సినిమా పరంగా రాజమౌళి గారు ముందుకెళ్ళిపోయారు లోకల్గా ఉన్న వాళ్ళలో సుకుమార్ కూడా ప్యానండియా డైరెక్టర్ అయిపోయినారు కాబట్టి ఈయన త్రివిక్రమం ఇంకా ప్యానండియా డైరెక్టర్ కాలేదు కాబట్టి నెంబర్ వన్ అనుకోవాలి కాబట్టి ఆయన మాట చెల్లిపో అవుతుంది అది గతంలో వచ్చిన పోయినటువంటి సంక్రాంతికి చూసుకుంటే భారీ సినిమాలు భారీ హిట్లు కొట్టాయి వీరసింహారెడ్డి కావచ్చు అదేవిధంగా చిరంజీవి గారి సినిమా కావచ్చు ఇలానే నెక్స్ట్ వచ్చేటువంటి ఒక సంక్రాంతి ఎలా ఉండబోతుంది అనుకోవచ్చు రెండు పెద్ద సినిమాలు రెండు హిట్లే కదా ఈసారికి వచ్చినప్పుడు వీర వీరసింహారెడ్డి హిట్ అయింది వాళ్ళ తెర హిట్ అయింది మరి అలవైకుండపురంలో భారీ వసూలు రెండు వందల కోట్లు సాధించింది వసూళ్ళు మల్లార్జున్కి అదే టైంలో మరి మహేష్ సినిమా సార్ లేరు మీకెవరు కూడా పెద్ద హిట్టే కదా అది కూడా ఇంచుమించు భారీ వసూళ్ళు సాధించింది ఈ ఒకే సినిమా పాస్ అవుతుంది ఇంకో సినిమా ఫెయిల్ అవుతుంది అనుకోవడం లేదు వచ్చిన రెండు సినిమాలు హిట్ అయిన సందర్భాలు చాలా ఉన్నాయి మూడు సినిమాలు హిట్ అయితే మూడు హిట్ అయిన సందర్భాలు చాలా ఉన్నాయి కాబట్టి ఈ సంక్రాంతి మాత్రం పెద్ద ప్రాజెక్టులు ముఖ్యంగా ప్రాజెక్టుకి అనేది పెనయ్య ప్రాజెక్టు కాబట్టి దాన్ని మనం వేరే కేటగిరీలో చూడాలి అదే భారీ సినిమా ఇండియాలో అనేక భాషల్లో రిలీజ్ అవ్వబోతుంది ఇంటర్నేషనల్ వైడ్గా కూడా ఎక్కువ థియేటర్లు రిలీజ్ అవుతుంది దాన్ని కంపేర్ చేస్తూనే ఈ సినిమాను చూడకూడదు మనం కాబట్టి దీన్ని కూడా మరి ఒకేసారి అన్ని భాషలు చేస్తారా లేదా ఒక ప్యాన్ ఇండియా ప్రాజెక్ట్ కింద దీన్ని మలుస్తారా అని తెలియదు గుంటూరు కారం అనగానే ఒక ప్రాంతీయ సినిమానే ఒక మాస్ మసాలా సినిమా దీంట్లో ఫైట్స్ ఎక్కువ ఉంటాయి మహేష్ బాబుది సర్కారు వారి పాట పెద్దగా లేదు టైటిల్ కొత్తదనం ఉంది కానీ ఆ పాట సరిగ్గా పాడలేదు ఇప్పుడు గుంటూరు కారం కాబట్టి ఘాట్ ఎక్కువ కాబట్టి ఆ పక్కా మాస్ లుక్లో మహేష్ బాబు కనిపిస్తాడనేది మన గ్లిమ్స్ చూస్తే అర్థమైంది బీడీ త్రీడీలో కనపడుతుంది డైలాగ్లోనే పంచి పడింది అక్కడ కాబట్టి మరి మహేష్ మన త్రికృమ్ గారు కూడా ఆ సెంటిమెంట్ జోలికి పోకుండా ఇది కారణం సెంటిమెంట్కి వెళ్ళిపోయాడు ఆయన కాబట్టి అభిమానుల అంచనాలు అయితే భారీగా ఉన్నాయి ఇప్పుడు పెద్ద హీరోల సినిమాలో మహేష్ బాబు మళ్ళీ చాలా గ్యాప్ వచ్చేస్తుంది సంక్రాంతి అంటే మరి ఇంకా చాలా టైం ఉంది అభిమానులు ఎదురు చూస్తున్నారు పైగా త్రివిక్రమ్ డైరెక్షన్లో సినిమా ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మంచి పెద్ద సినిమాగా అనుకోవచ్చు మంచి పండగ వాతావరణం అయితే ఉంటుంది అభిమానులు అతడు ఒక క్లాసికల్ మూవీ ఇప్పటికీ టీవీలో వస్తే కూడా టీవీలో కత్తక్కుపోయి చూసే ప్రేక్షకులు చాలామంది ఉన్నారు అదే విధంగా చూస్తే నెక్స్ట్ కలేజా కలేజా కూడా టీవీలో చాలామంది చూసారు కానీ అది థియేటర్లో అంత పెద్దగా ఆడని సినిమా కానీ ఖలేజాకి వచ్చేసరికి మహేష్ బాబుకు ఉన్నటువంటి ఒక రెండో కొనం ఆ డైలాగ్ డెలివరీ కావచ్చు అది ఇప్పటికీ ప్రాస్ పంచలు పడుతూనే ఉంటాయి సో వీళ్ళిద్దరి మధ్యన వచ్చేటువంటి యొక్క మూడో హ్యాట్రికా సినిమా అని చెప్పేసి అనుకోవచ్చు గుంటూరు మిర్చి ఆ మిర్చిలానే ఘాటుగా ప్లస్ అదే రేంజ్లో పంచులు కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారా అంటే ఇది మిర్చి కాదు మిర్చిని దంచితే వచ్చే కారం కాబట్టి కారం లాగానే పంచి డైలాగులు ఉండే అవకాశం అయితే ఉంది కలేజా కూడా సినిమా అప్పట్లో కమర్షియల్గా ఫెయిల్ అయింది కానీ ఆ సినిమాలో పాటలు కానీ ఇవాళకి కూడా ఆ సాంగ్ ఓం అంటూ వచ్చే సాంగ్ ఉంది కదా అది ఓ నెమ్మ శివ అనే సాంగ్ అది పెద్ద హిట్ సాంగ్ అప్పట్లో అలాగే ఆ సినిమా ఎందుకు ఫెయిల్ అయిందో అర్థం కాదనే వాళ్ళు ఉన్నారు ఇప్పుడు నేను ఒక్కడనే సినిమా ఉంది మహేష్ బాబు సినిమా సుకుమార్ డైరెక్షన్లో వచ్చిన సినిమా ఆ సినిమా ఫ్లాప్ అయింది కానీ ఆ సినిమా ఎందుకు ఫ్లాప్ అయింది అర్థం కాని వాళ్ళు ఇప్పటికీ చాలామంది ఉన్నారు మంచి సినిమా మంచి సినిమా ఇట్లా ఒక్కొక్కసారి ఏ సినిమా ఎందుకు హిట్ అవ్వద్దు ఏ సినిమా ఎందుకు ఫ్లాప్ అవ్వద్దు ఎవరికి అర్థం కాదు కాబట్టి అతడు హిట్ అయింది కలేజ ఫ్లాప్ అయింది అని చెప్పుకోవడం కన్నా ఇది హ్యాట్రిక్ సినిమా కానీ మనం మాట్లాడుకోవాల్సి వస్తుంది ఎందుకంటే త్రివిక్రమ్ శ్రీనివాస అంటే స్టఫ్ ఉన్న డైరెక్టరు ఒక మంచి డైరెక్టర్ కాబట్టి విషయం ఉన్న డైరెక్టర్ కాబట్టి మాటల మాంత్రికుడు కాబట్టి మరి గుంటూరు కారంతో ఆయన ఏం మాటల మంత్రాలు ఉంటాయో మనకు తెలియదు స్టార్ ఉన్న హీరో మహేష్ బాబు కాబట్టి ఈ సినిమా మీద అయితే భారీ అంచనాలే ఉన్నాయి సో చూద్దాం సార్ ఎస్ఎస్ సూపర్ స్టార్ మహేష్ బాబుకి సంబంధించిన సినిమా సంక్రాంతి బరిలో ఎలా దిగబోతుందో ఎన్ని పుంజన్లు కొట్టబోతుందో చూద్దాం సో ఇదండి గుంటూరు కారం గురించి మిర్చిలానే మంట మండుతుంది థ్యాంక్ యూ